హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ లక్ష్మీస్ కిచెన్ ఏజీ టుకు ఈరోజు నేను వన్ మంత్కి టూ మంత్స్ సరిపడగా నేను కొన్ని వన్ మంత్ వస్తాయి కొన్ని టూ మంత్స్ వస్తాయి సరిపడగా నేను అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను ఒక కేజీ కందిపప్పు నేను శుభ్రంగా వేపుకుంటాను ఎందుకంటే పప్పు నాకు పచ్చిదేయడం ఇష్టం ఉండదు ఇలా ఏపుకొని నేను పప్పు చేసిన సాంబార్ చేసిన కమ్మని టేస్ట్ కమ్మని స్మెల్ రుచి కమ్మగా వస్తాయి దానికోసం నేను ఏపుకొని చల్లారి పెట్టుకొని ఒక బిర్యానీ వేసుకుని డబ్బాలో వేసుకుంటాను దానివల్ల మీరు పప్పు వండినా పప్పుచారు కాసిన ఏది ఉన్నా మంచి స్మెల్తో చాలా బాగుంటుంది పప్పు ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీరు స్టోర్లో తెచ్చుకున్న షాప్లో తెచ్చుకున్న కోటాలో పప్పు తెచ్చుకున్నా కూడా నేను కోటాలో పప్పు తీసుకున్నాను మీరు ఎక్కడ పప్పు తెచ్చుకున్న బాండీలు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా ఒక వేపి వేపారు అనుకో అది మంచి స్మెల్తో ఏ కర్రీ చేసుకున్నా సాంబారే కాదు పప్పే కాదు మంచి రుచిగా ఉంటుంది నేను ఒక అర కేజీ అది పక్కన పెట్టేసాను చల్లారుతుందని ఒక అర కేజీ చింతపండు నార్లో పీచు పెంకులు అన్నీ తీసేసి వాటర్ ములిగే తంతకు పోసి బాగా ఉడకబెడుతున్నాను దీంట్లో వేస్ట్ అయ్యి పోయేది ఏమి ఉండదు ఎందుకంటే పొడు కూడా అవదో మనం నీటిలో వేసి ఉడకబెడతాం కాబట్టి అలా ఉడికింది నేను పక్కన పెట్టాను అది పేస్ట్ చేసుకుంటాను పులుసు పిండి ఇది ఏమీ లేదు అలా పేస్ట్ చేసి పెట్టుకొని ఒక్కో స్పూన్ మనకి కావాల్సినంత ఎందులో వేసుకున్నా మనకి సరిపోతుంది ఎందుకంటే మనం లంచ్ బాక్సులకి క్యారేజీలకి లేదంటే యూట్యూబ్ చేసే వాళ్ళకి ఖాళీ టైం అంటూ ఉండదు కాబట్టి అన్నీ చేసి పెట్టుకోవాలి నెలకి రెండు నెలలకి సరిపడగానే నేను ఫస్ట్ కందిపప్పు వేపి పక్కన చల్లారి పెట్టాను తర్వాత చింతపండు ఉడకబెట్టి పక్కన పెట్టాను ఇప్పుడు మళ్ళీ ఒక హాఫ్ కేజీ ఏడుశెన గుళ్ళు తీసుకున్నాను ఇవి కూడా దోరగా వేపేసి మనం చక్కగా పొట్టు తీసి పక్కన పెట్టుకుంటే చట్నీకి గబుక్కుని రెండు పచ్చిమిరకాయలు వేపేసి వేసేసి చట్నీ చేసేసుకోవడానికి గుప్పడు పలుకులు తీసి చట్నీ చేసేసుకోవచ్చు అవి కూడా పక్కన చల్లారబెట్టిన పెట్టిన తర్వాత మళ్ళీ నేను పులుసుల పొడి చేస్తున్నాను పులుసుల పొడి ఏంటంటే ఒక కప్పు మెంతులు తీసుకున్నాను కప్పు అంటే ఒక యాభై గ్రాములు ఉంటాయి ఒక వన్ మంత్ టూ మంత్స్ వచ్చేది నాకు ఇది అయిన తర్వాత మళ్ళీ చేసుకుంటూ ఉంటాను ఒక రెండు నెలలు నెల వచ్చేది ఎందుకంటే రోజు పులుసులే చేసుకోం కదా నేను ఇప్పుడు వేసిన కప్పుతో కప్పుడు మెంతులు తీసుకున్నాను అరకప్పు జీలకర్ర కప్పు ఆవాలు ఆవాలు లాస్ట్లో వేసి కలిపి తీసేస్తాను అవి వేపాల్సిన అవసరం ఉండదు అదిగో లాస్ట్లో స్టవ్ కట్టేసి అవి ఈ మూడు పొడి చేసి పెట్టుకున్నాం అనుకో మనం ఏ పులుసులో వేసినా చేపల పులుసు బెండకాయ పులుసు వంకాయ పులుసు ఈ ఉత్తు పులుసు ఏ పులుసులు అయినా సరే ఒక్క స్పూన్ వేసుకుంటే అబ్బా ఆ మెంతి పొడి వేసే టేస్టే వేరేగా ఉంటుంది ఒక్కసారి ఈ పొడి చేసి పెట్టుకొని ఏ పులుసులు వేసి చూసుకోండి మీకే తెలుస్తుంది పులుసు ఎంత టేస్ట్గా ఉంటుంది అనేది తర్వాత బొంబాయి రవ్వ తీసుకున్నాను ఒక కేజీ అది కూడా ఫ్రై చేసి నేను బిర్యానీ వేసుకుని పక్కన పెట్టుకుంటాను ఇలా పెట్టుకోవడం వల్ల అది కూడా పురుగు పట్టదు ఎందుకంటే నేను అస్థమాన ఉప్మా గట్టా చేయను ఇది కూడా టూ మంత్స్ వస్తుంది నాకు ఇలా అన్నీ చేసి పెట్టుకుంటే వన్ మంత్ టూ మంత్స్ వస్తుంది యూట్యూబ్ చేసేవాళ్ళకి అసలు ఖాళీ టైమే దొరకదు మనం వీడియోలు తీయడం ఎడిటింగ్ చేయడం వాయిస్ ఇచ్చడం ఇవన్నీ పనులు కాబట్టి వన్ బై వన్ అన్నీ చేసి పెట్టుకోవాలి తప్పదు తప్పనిసరిగా ఏది పాడవకుండా మనం అన్నీ రెడీగా చేసి పెట్టుకుంటే మనకి తొందరగా పనులు అవుతాయి అన్నీని ఇగో చూడండి కందిపప్పు వేపి బిర్యానీ వేసి పక్కన పెట్టాను తర్వాత నోక వేపి అందులో కూడా బిర్యానీ ఆకేసాను ఆ పక్కనే చింతపండు పేస్ట్ చూస్తారా పెద్ద చేసాలో పెట్టుకున్నాను ఇది ఒరనొక ఉర్నొక కూడా నేను బియ్యం కడుక్కుని ఆరబెట్టుకుని ఒరనొక కూడా చేసుకున్నాను అది చింతపండు పేస్ట్ అది చేశానండి అది వచ్చింది నాకు టూ మంత్స్ వరకు వస్తుంది అది ఇదిగో ఇదేమో మన మెంతి పొడి పులుసుల పొడి ఇవన్నీ చేసి పెట్టుకున్నాం అనుకో మనకి వన్ మంత్ టూ మంత్స్ అలా వస్తాయి అవి అయిపోయిన తర్వాత మళ్ళీ రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు మనం యూట్యూబ్ చేసేవాళ్ళు కొంచెం పని కష్టంగా ఉంటుంది కాబట్టి మనం అన్నీ చేసి పెట్టుకుంటే టక్కటక్క పనులు చేసుకోవడానికి అయిపోద్ది దీని తర్వాత నేను అల్లం ఎల్లి పేస్ట్ ఆలిన్ మసాలా ఒకటి చేశాను ఆలెన్ మసాలా అనేది వెజ్ కర్రీస్కి సూపర్గా ఉంటుంది నాన్ వెజ్ కూడా బాగుంటుంది కానీ వెజ్కి కూడా బాగుంటుంది అందులో గసగసాలు అన్నీ వేస్తాం కాబట్టి ఏ కర్రీలో అయినా బాగుంటుంది మనం నాన్ వెజ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వాడతాం కదా అలాగా కాకుండా మూలని అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర అన్నీ వేసి ఆడేయడం ఇగ నేను పొట్టు తీసుకుని ఏడుసన గుళ్ళు డబ్బాలో పోసుకున్నాను చట్నీ కావాలంటే రెండు పచ్చిమిరగాయలు వేపేసి అందులో కొన్ని వేసేసి మన చింతపండు గుజ్జు రెడీగా ఉంది చిటికటి బెల్లం వేసేసి పోపు పెట్టేసుకోవడమే తాలింపు తర్వాత ఇదిగో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్కి ఒకప్పు అల్లం కప్పు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను ఆలిన్ మసాలాకి మనం ఒకప్పు ధనియాలు కప్పు అల్లం వెల్లుల్లి కలిపింది ఒక కప్పు జీలకర్ర అరకప్పు గసగసాలు లవంగాలు యాలకులు చెక్క ఇవన్నీ కలిపి అరకప్పు ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆడేసుకుందాం అది అది కూడా నాకు టూ మంత్స్ వస్తుంది రెండు నెలలు నెల రెండు నెలలు మనం ఆ టైముని బట్టి నాన్ వెజ్లు ఎక్కువ వండితే తక్కువ రోజులు వస్తుంది నాన్ వెజ్లు అవి తక్కువ వండితే ఎక్కువ రోజులు నాకు నాకైతే ఒక రెండు నెలలు నెల పదిహేను రోజులు అలా వచ్చేస్తుంది ఇగో నేను చూపిస్తున్నాను కప్పు ధనియాలు ఒక కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ చెక్క లావంగా యాలక్కాయ కలిపిందేమో అరకప్పు జీలకర్ర అరకప్పు ధనియాల కప్పు ఇవన్నీ కలిపి పాలూరు మసాలా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చాకంగా వేయాల్సిన అవసరం లేదు అది మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆడేసాను ఇది ఇది నాకు ఈ సేసా ఒక రెండు నెలలు నెల వస్తుంది అదే నేను వండే టైంని బట్టి ఎవరైనా ఇంటికి చుట్టాలు గట్టా వస్తే నాన్ వెజ్లు ఎక్కువ వండితే అయిపోతుంది లేదంటే వన్ మంత్ వస్తుంది నెల అయినా నెల పదిహేను రోజులైనాని ఎందుకంటే ఇవి మళ్ళీ ఆలయన్ మసాలా చేసాం కదా అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉంటుంది దానివల్ల మనం అది కావాలంటే అది వేసుకుని చేసుకోవచ్చు అవసరాన్ని బట్టి లేదంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని చేసుకునేది కూడా ఉంటుంది ఇప్పుడు నేను ఆలయన్ మసాలా కూడా ఆడుకొని వస్తాను అందులో గసగసాలు కూడా వేసాం కాబట్టి గ్రేవీకి ఏమి వేయాల్సిన అవసరం ఉంటుందో అందులోనే గసగసాలు వేయడం వల్ల గ్రేవీ మసాలా కింద అయిపోద్ది యాలిన్ మసాలా ఇది ఇదిగో అందులోనే గసగసాలు ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లిపాయ లామక్క యాలక్కాయి చెక్క నేను అన్ని వివరంగా చెప్తున్నాను మొత్తం ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి గసగసాలు చెక్క లావంగా యాలక్క మొత్తం ఇవన్నీ కలిపి ఆలియన్ మసాలా తయారు చేశాను ఈ మసాలా ఒక స్పూన్ ఎత్తే వెజ్ అయినా నాన్ వెజ్ అయినా సూపర్గా ఉంటుంది ఈ మసాలా వేసినప్పుడు మనం అల్లం పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇందులోనే అల్లం వెల్లులిపోయి ఉంది కాబట్టి దా దేనికి ఉపయోగపడి దానికి ఉపయోగపడుతుందని నేను ఈ రెండు చేసి పెట్టుకున్నాను ఒక దానికి ఒక్కోటి వేస్తూ ఉంటాను నేను దీని తర్వాత మళ్ళీ బిర్యానీ మసాలా చేశాను నేను బిర్యానీ మసాలా కూడా మనం చేసి పెట్టుకుంటే మనకి ఒక రెండు మూడు నెలలు వస్తుందిగో చూడండి అన్ని ఐటమ్స్ అక్కడ పెట్టాను మరటి మొగ్గ చిన్నగా మూడు తీసుకున్నాను జాజి పువ్వు జాంపత్రి జాజికాయ యాలకులు చెక్క లావంగా ఇవన్నీ కలిపి బిర్యానీకి సంబంధించిన ఐటమ్స్ ఇవి మొత్తం అన్నీ కలిపి బిర్యానీ పొడి చేసుకున్నాం అనుకో ఎండలబెట్టి నేను నేపలేదు ఏదిని ఈ ఎండలో ఎండలబెట్టిని తీసుకొచ్చి చక్కగా మిక్సీలు వేసుకుని మనం పౌడర్ చేసుకున్నామనుకో కేజీకి ఒక స్పూన్ పొడి వేస్తే అది చక్కగా బిర్యానీకి మంచి స్మెల్తో మంచి అరమతో మంచి టేస్ట్ వస్తుంది ఇవన్నీ నేను ఆకులు కూడా వేసాను రెండు మూడు ఇవి ఏంటంటే ఈ పొడి మనం చేసుకున్నప్పుడు ఒక కేజీ రైస్కి ఒక స్పూన్ బిర్యానీ మసాలా వేస్తే సూపర్గా పర్ఫెక్ట్గా సరిపోతుంది నేను ఈసారి ఎప్పుడైనా బిర్యానీ చేసినప్పుడు మా ఈ మసాలా వేసి చూపిస్తాను మీకు ఇది ఎంత అరోమాతో మంచి స్మెల్తో ఉంటుంది మనం బయట కొనాల్సిన అవసరం ఉండదు ప్రతిదీ ఇలా రెడీ చేసి పెట్టుకుంటే మనకి ఇంట్లో పనులు టకటక రెడీగా అయిపోతాయి మనం ఎప్పుడు కూడా మనం బయట కొనాల్సిన పని ఏది ఉండదు ఇది బిర్యానీ మసాలా ఈరోజు అన్నీ నేను ఈ పళ్ళు మసాలాలో ఇదే పని పెట్టుకున్నాను మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది కదా ఎవరైనా చేసుకుంటారనే ఉద్దేశంతో నేను చూపిస్తున్నాను ప్లీజ్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ బాయ్ ఫ్రెండ్స్